Namaste, very good morning. Welcome to News at Inda, Ninasha. Right, Ivan, main papers are Pradhan Amshar and Toksar Chusadam. First, I'm going to AP Vishan Koste, Manikikada, either AP Balikal Kusahas, the Bharada, Purskar and Kudan, the Amshan Kalchester, they say Yapthanga, Yabhyar Mandan pictures and Amshar. Band admission for them. It's Jeeva number 1 by High Court Ichnati Uttarvulo, Jokyam Cheskom and Jepuda. Supreme Mission 23th Nikra Halchester, Supreme Court's first speaker in AP High Court Chief Justice Bench in Vichar in Shali, CJ Justice Chandrachud Uttarval Jari Chestnut Parsati, Jeeva number 1 Gurinchi, Anek Rakala, Vishara the Bite Costa Unai, Kevalam, Adhikara Party Kakuna, Pratipaksha Party, the Matra Vartisundani, Ledu Mim Sabalu Samasal Petuko, Danjapidinto Leduani, even then Vazal in Pistauna, Yedeman Apatikuda, Lokesh, Janagalam Pertakuda, Yugalam Pertakuda Mundikalsinar Kapati, Evithanga. అడ్డంగులు ఉంటాయనేది మనం చూద్దాం సుప్రీంకోర్టు ఆదేశం ప్రభుత్వానికి చెంప పెట్టు అంటూ కూడా చంద్రబాబు మాట్లాడిన పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అనుమతి పత్రాలు లేకుండా మట్టి తరలింపు 14 లారీలను పట్టుకున్న మంగళగిరి పోలీసులు కేసు నమోదుపై మల్లగులాలు పడుతున్నటువంటి పరిస్థితిని ఇక్కడ హెల్ప్ చేశారు సో పూర్తిగా కూడా ఏదైతే తీసుకెళ్తున్న లారీలను కూడా పట్టుకున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనకి హెల్ప్ చేశారు ఇక ఫంక్షన్స్ అనే వాటి గురించి ఇక్కడ మనకి హెల్ప్ చేశారు జీతం అనేది నాకు టెన్షన్గా వచ్చింది ఇప్పుడు టెన్షన్గా వస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ హెల్ప్ చేశారు అప్పట్లో ఒక రోజు ముందే 1977 నుంచి అమల్లో జీవో ఆ తర్వాత లెక్క సమర్పణ ఇబ్బందులతో ఒకటిన జీతాలు పడుతున్నాయి జగన్ ప్రభుత్వంలో నిర్దిష్టంగా ఒక రోజు అంటూ లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు అగచాట్లు పడుతున్నారనే అంశాన్ని అంటే ఎదురు చూస్తున్నటువంటి పిక్చర్ను కూడా మనకి ఇక్కడ హెల్ప్ చేశారు అదేవిధంగా ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అంశాన్ని కూడా మనకి హెల్ప్ చేశారు ఫిబ్రవరి నెలాఖరు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి పాలన రాజధానిపై ప్రకటనకు అవకాశం కూడా ఉండబోతుంది సో చూద్దాం మూడు రాజధానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు అనేది ఈనాడు తెలంగాణ విషయానికి వద్దాం బలా సాహస బాల అంటూ కూడా ఇచ్చారు అదేవిధంగా బ్యాన్ రిటర్న్లో ఆసుపత్రుల్లోనూ అంటుకుంటాయంటూ కూడా ఇచ్చారు దవాఖానాల్లో ప్రబలుతున్న ఇన్ఫెక్షన్లు 10% శస్త్రచికిత్స అనంతరం ప్రతి ముగ్గురులో ఒకరు బాధితులే ఉంటున్నారు అడ్డుకట్ట వేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది వరుస మరణాల నేపథ్యంలో నియంత్రణపై మార్గదర్శకాలు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సూక్ష్మక్రిముల వ్యాప్తి ఎలా జరుగుతుందంటే అది కలుషిత గాలి ద్వారా జరుగుతుంది కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా తాకడం వల్ల కూడా జరుగుతోంది అపరిశుభ్ర దుస్తులు వస్తువులు సహాయకులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం సూదులు బ్లేడ్ల వినియోగంలో కూడా ప్రమాణాలు పాటించకపోవడంతో ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు అదేవిధంగా మనం ఇక్కడ మరొక అంశం చూసుకుంటే కనుక అమెజాన్ మరో 16,000 కోట్ల పెట్టుబడి అమెజాన్లో అని చెప్పేసి ఇచ్చారు 2030 నాటికి 3 డేటా సెంటర్ల అభివృద్ధికి వెచ్చింపు అదేవిధంగా 50,000 మందికి ఉపాధి మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు సాక్షి ఏపీ విషయానికి వద్దాం ధైర్యాన్ని ఇస్తున్న ధాన్యం అంటూ కూడా మనకి హైలైట్ చేశారు ధాన్యం సేకరణలో ఫలిస్తున్న విప్లవాత్మక మార్పులు ఒక పక్కన ఎస్ అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే కానీ అది ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది తీసుకుంటున్నటువంటి ఇవన్నీ కూడా మార్పులు అనేవి కూడా బాగానే ఉన్నాయి కానీ రైతులకు ఎంతవరకు మేలు జరుగుతుంది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్గా ఉంది మిల్లర్లు దళారులకు తావు లేకుండా రైతుల నుంచి కొనుగోలు గోనె సంచులు కూలీ రవాణా ఛార్జీల బెడద కూడా రైతుకు లేదు ఇప్పటికే 4.84 లక్షల మంది రైతుల నుంచి 26.91 లక్షల టన్నుల సేకరణ 3,725 ఆర్బీకేళ్ళు 5,000 మందికి పైగా సేకరణలో కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఆ సంఘం గుర్తింపు రద్దు చేయాలంటూ కూడా ఇచ్చారు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు ఉద్యోగుల అయోమయం సృష్టించేందుకు గవర్నర్ను కలిశారు ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ధ్వజం అదేవిధంగా అది పబ్లిసిటీ స్టంట్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి ప్రభుత్వాన్ని బెదిరిద్దామనుకుంటే కుదరదు చర్చలకు ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉందంటూ కూడా మంత్రి బొత్స సమాధానం ఎందుకంటే లాస్ట్ టైం గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఉద్యోగుల వినతి పత్రం కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈ కామెంట్ అయితే మనకి చూపిస్తున్నారు నిర్దేశిత గడువులోగా అంబేద్కర్ విగ్రహం స్మృతివనం అని చెప్పించారు నిర్మాణ పనులలో సమీక్షలో సీఎం వైఎస్ జగన్ నిన్న మాట్లాడడం జరిగింది అత్యంత నాణ్యతతో నిర్మాణాలు అందంగా ఉండాలి పనుల పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీ కూడా వేయడం జరిగింది 125 అడుగుల విగ్రహం పీఠం కలిపి 206 అడుగుల ఎత్తైతే ఉండబోతుంది ఆ అంశాన్ని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు రెడీగా సాక్షి తెలంగాణ విషయం కొద్దాం సాక్షి తెలంగాణలో మన ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఇంటి కథ కంచికి రోడ్లు భవనాల శాఖలో గృహ నిర్మాణ శాఖను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ స్వగృహ జిఐఎల్ అన్నీ ఆ శాఖ పరిధిలోకి రాబోతున్నాయి
రాష్ట్రంలో లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించిన గృహ నిర్మాణ శాఖ అనుబంధ విభాగాలు తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితిలో మార్పు. హౌసింగ్ బోర్డు కింద జరగిన నిర్మాణాలు స్వగృహ ఆస్తులన్నీ వేలం. నామమాత్రంగా మారిపోయిన హౌసింగ్ కార్పొరేషన్. డబుల్ బెడ్రూమ్ పథకం నిర్వహణ కలెక్టర్ల చేతిలోనే ఉంది. పోలీసులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇళ్లు నిర్మించే సంస్థలు త్వరలో ఆర్ఎండ్బి పరిధిలోకి కూడా వెళ్లబోతున్నటువంటి పరిస్థితిని ఇక్కడ హెల్ప్ చేశారు. ఇక 27 నుంచి టీచర్ల బదిలీలు పదోన్నతులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. అంశాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. 37 రోజుల్లో ముగియనున్న ప్రక్రియ షెడ్యూల్ విడుదలకు మంత్రి సభిత ఆదేశం. నేడు విడుదల చేస్తామన్న అధికారులు బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియలో కలెక్టర్లకే పూర్తి అధికారం కూడా ఇచ్చారు. సో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినటువంటి పరిస్థితి రానే వచ్చిందని చెప్పొచ్చు. రెడిక ఆంధ్రజ్యోతి ఏపీ విషయాన్ని చూద్దాం. ఆంధ్రజ్యోతి ఏపీలో ఉద్యోగాల ఊచకోతనిచ్చారు. వేలాది ఉద్యోగాలపై టెక్ కంపెనీల వేటు. కానీ ఒక పక్క నుంచి ఈ విధంగా మనకి ఉద్యోగాలను తొలగిస్తున్నప్పటికీ కూడా వేరే కంపెనీస్లో ఈ విధంగా తొలగించిన ఉద్యోగులకి అంతకు మించిన జీతంతో ఆఫర్ చేస్తున్నారని చెప్పి కొంతవరకు తెలుస్తూ ఉంది. కానీ భారీ స్థాయిలో ఉద్యోగాలు తీసేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక బ్యాండెడ్ చూద్దాం. మరి ప్రజావేదికను ఎలా కూల్చారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అది ప్రజాధనాన్ని వృధా చేయడం కాదా అంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేసిన పరిస్థితి మీకు మనకి హైలైట్ చేశారు. మేము వద్దని చెప్పిన స్కూల్ ఆవరణలో భవనాలు ప్రజాధనం వృధా కారాదని ఇప్పుడు వాటిని వినియోగిస్తామంటున్నారు. ఈ వైఖరి ప్రజావేదిక విషయంలో ఏమైంది? సర్కార్ అధికారంలోకి రాగానే మొట్టమొదటి చేసిన పని ఏంటంటే ప్రజావేదిక కూల్చేయడం. కరకట్ట మీద అక్రమంగా నిర్మించారని చెప్పి అప్పుడు ఎంత అడ్డుకున్నప్పటికీ కూడా ఫస్ట్ చేసినటువంటి పని ప్రజావేదికని కూల్చేయడంతోనే స్టార్ట్ చేసింది వైసీపీ సర్కార్ తన ప్రభుత్వాన్ని. రాత్రికి రాత్రి ఆ నిర్మాణాన్ని ఎందుకు కూల్చారు? సమావేశ మందిరంగానో ఇతర అవసరాల కోసమో వాడొచ్చుగా. జగన్ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం. తదుపరి విచారణ ఈ నెల 25 కూడా వాయిదేసిన పరిస్థితి. సుప్రీంలో చుక్కెదురు ఏదైతే జీవో నెంబర్ 1కి సంబంధించి కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు. ఏపీకి బీపీ అంటూ కూడా మనకి మరొక అంశం చూస్తున్నాం. రాష్ట్రంలో పెరిగిపోతున్న బాధితులు, షుగర్ కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నటువంటి పరిస్థితి. 30 ఏళ్ల వయసుకి షుగర్ బీపీ బారిన పడుతూ ఉన్నారు. జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. దేశంలో 25% మందికి బీపీ. రాష్ట్రంలో అయితే 36.49% ఉంది. దేశంలో 27% మందికి షుగర్ ఉంటే అది ఏపీలో 34.11%గా ఉంది. రాష్ట్రంలో 50 కోట్ల మందికి పరీక్షలు చేస్తే 55.41 లక్షల మంది కంటే 55,41,000 మందికి బీపీ ఉంది. 53,92,000 మందికి షుగర్ ఉంది. ఆరోగ్య శాఖ సర్వేలో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్ ద్వారా కూడా చిన్న వయసులోనే 22-30 ఏజ్ నుంచి మనకి బీపీ షుగర్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో ఏపీలో ఈ కేసులు ఇంకాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పి గణాంకాలతో చెప్తున్నటువంటి పరిస్థితి. రెడ్డి కాంధ్రజ్యోతి తెలంగాణ విషయం వద్దాం. హౌసింగ్ క్లోజ్, రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ మూసివేత. దానికి సంబంధించి ఇంతకుముందు మనం ఎంత ఐటమ్ చూసామో అదే అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. బ్యానెట్ విషయానికి వద్దాం. దళిత బంద్ అని చెప్పించారు. బడ్జెట్లో ఘనంగా 17,700 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. 10 నెలల్లో పైసా కూడా చేయని సర్కార్. ఈ నిధులతో ఒక్కరికి కూడా పథకం అమలు కాని వైనం. పైగా లబ్ధిదారుల సంఖ్యలో కోతలంటూ సంకేతాలు. ఖరారు కాని మార్గదర్శకాలు, ఆన్లైన్పై అస్పష్టత. ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న పేదలు, దరఖాస్తుదారులు. దళిత బంద్ అమలుకు రాష్ట్రంలోని అనేక ఇబ్బందులు. దేశంలో ఏటా 25 లక్షల మందికి ఇస్తామని కేసీఆర్ ప్రకటించిన పరిస్థితులు కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు. ఇంకా 7 ఏళ్లలో 16,000 కోట్లు హైదరాబాద్లోని 3 డేటా సెంటర్లపై అమెజాన్ అదనపు పెట్టుబడులు కూడా పెట్టడానికి సిద్ధమైంది కదా. అంశం చూస్తున్నాం. ఇక ఉద్యోగాల ఊచకోత. వేలాది మంది ఉద్యోగులపై టెక్ కంపెనీలు ఏదైతే జులు విధిస్తుందో, వేటు వేస్తుందో అంశానికి సంబంధించి ఇక్కడ మనకి హైలైట్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రెడీ ఇక్కడ నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో మనం ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం ఈ నెల 27 నుంచి కూడా టీచర్ల పదోన్నతులు ఏదైతే నిర్వహిస్తున్నారో అది అంశం సంబంధించి మనకి ఇక్కడ హైలైట్ చేస్తారు. ప్రభుత్వ ప్రకటనతో మెదక్ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు ఆనంద హేళి అంటూ కూడా ఇచ్చారు. బదిలీల ప్రక్రియ కూడా ప్రారంభం. రేపు మాపు మార్గదర్శకాలు జారీ అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. 4 మార్చి వరకు 37 రోజుల పాటు ప్రక్రియ అనేది ఉండబోతుంది. షెడ్యూల్ ఖరారు చేసిన పాఠశాల విద్యాశాఖ, పిఆర్టీయూ, ఎస్టీయు, యూటీఎఫ్ హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఫైనల్గా వెలుగు విషయానికి వద్దాం. వెలుగులో మంచు వానతో నార్త్ గజగజలాడుతున్న పరిస్థితి. కులుమనాల రోడ్డుపై మంచు పెరిగిపోవడంతో ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితిని, వాహనాలు కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితిని ఇక్కడ హైలైట్ చేశారు. పొంగులేటి దారెట్టు ఇప్పుడు ఇదే హైలైట్గా కనిపిస్తుంది. పొంగులేటి ఎట్ సైడ్ ఉంటారనేది క్లారిటీ కావాల్సింది. బీజేపీ వైపా కాంగ్రెస్ వైపా కొనసాగుతున్న డైలమా. అనుచరులతో చర్చలు, బీజేపీలో చేరతారంటూ కూడా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. తమతో టచ్లో ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ లీడర్లు చెప్తా ఉన్నారు. సో ఏ విధంగా వెళ్తారు, ఎవరితో వెళ్తారు ఎలక్షన్స్ నాటికి అని చూద్దాం. ఇక కరెంటు బిల్లులు కట్టం. ఏసీడీ ఛార్జీల బాధలపై జనాగ్రహం. అసలు బిల్లుల కంటే 3-4 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. డిపాజిట్ పీరియడ్ కుంచుతున్న డిస్కంలు రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు. అప్పటిదాకా బిల్లులు కట్టపోమంటూ కూడా ఊర్లలో తీర్మానాలు పెట్టుకున్నారు. వసూళ్లకు వస్తున్న కరెంటుల నిర్బంధాలంటూ కూడా మనకి ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. సో మొత్తంగా ఇవి మెయిన్ పేపర్స్లో ప్రధాన అంశాలు. డిబేట్లోకి వెళ్ళి ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.